వారాల నుంచి మనము ఫైనాన్స్ గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని సంఘములో ఆర్థికంగా మనం ఎలాగూ బలపరచబడాలి, ఆర్థికంగా మనం ఎలాగూ ముందుకు వెళ్ళాలని విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే దినమందు మనము నాలుగు ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ని మనం నేర్చుకోబోతున్నాం. నాలుగు ఇంపార్టెంట్ అయిన పాయింట్స్, ఇది క్రైస్తవ లోకములుండే ప్రతి సంఘములుండే ప్రతి ఒక్క క్రైస్తవులు ఆర్థికమైన వ్యవస్థని ఎలాగూ చేయాలనేది మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి ఏంటంటే, మనం ఇందాక వీడియోలో చూసాం కదా, మొట్టమొదటి ఏంటంటే కొంచెము ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెము ఎక్కువ చెప్పండి, కొంచెము ఎక్కువ. రెండో పాయింట్ ఏంటంటే, మనము స్ట్రెస్ అయిపోకూడదు అనమాట. మనము ఆ యొక్క స్ట్రెస్లోకి వెళ్ళకూడదు. ఆర్థికమైన వ్యవస్థలో ఉండాల్సిన రెండోది ఏంటంటే, ఆ యొక్క స్ట్రెస్ అయిపోవడం అది మంచిది కాదనమాట. ఒత్తిడిలోకి వెళ్ళడము మంచిది కాదు. మూడో అంశం ఏంటంటే, ఇదనమందు మనం నేర్చుకున్నది ఇవ్వడము మంచిది. దేవుని కొరకు ఇవ్వడము, లేకపోతే ఇతరులకి సహాయం చేయడము మంచిది. నాలుగోది రేపటి గురించి ముఖ్యము. రేపటి గురించి ముఖ్యం. ఈ యొక్క నాలుగు అంశాల గురించి ఇదనమందు మనము నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మనం ఆర్థికమైన వ్యవస్థ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ డబ్బే కదా, ఉద్యోగమే కదా, సంపదే కదా, ఆస్తి కదా అనుకుంటాం. కానీ దేవునికి వాక్యములో దాదాపు 2500 సార్లు దేవునికి వాక్యములో ఆర్థికమైన వ్యవస్థ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండడము అది మంచిది కాదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ధనము సంపాదించడం మంచిది కాదని బైబిల్ గ్రంథములు ఎక్కడ కూడా రాయలేదన్నమాట. అబ్రహాము మొదలుకొని ప్రతి వారిని కూడా దేవుడు ఒక ధనవంతులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కానీ ధనాపేక్ష ఏం చేస్తుందంటే, ధనము మనము చెప్పినట్టుగా ధనము చేస్తుంది. మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, మీరు దాన్ని దేని కొరకు ఖర్చు చేయాలో మీకు ఒక బడ్జెట్, ఒక విధానము మీకున్నప్పుడు ఆ డబ్బు ఆ యొక్క విధానములకి వెళ్తుంది అన్నమాట. డబ్బు చెప్పినట్టుగా మనము చేయడం కాకుండా, డబ్బుని మనము ఏలేవారుగా ఉన్నప్పుడు అది దేవుని యొక్క వ్యవస్థగా ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి కొంచెం ఉండడము ఎక్కువ అనమాట. దేవునికి స్తోత్రం కలిగినగాక. చాలాసార్లు మనం అనుకుంటాం చాలా ఎక్కువ ఉంటేనే సంతోషం వస్తుంది, ఎక్కువ ఉంటేనే మనం చాలా బాగుంటాం. ఒక కారు కాకుండా 2 కార్లు, ఒక బైక్ కాకుండా 2 బైకులు, ఒక మొబైల్ కాకుండా 2 మొబైల్లు, ఇలాగ చేయడం చేత ఏమవుతుందంటే, చాలాసార్లు తృప్తి లేని జీవితంలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. తృప్తి లేని జీవితం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన సమస్తములో, దేవుడిచ్చిన ఆ కొంచెములో కూడా మనము నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఆదాము అవని దేవుడు తయారు చేసి ఏదేను వనమంతటికీ యజమానులుగా వాళ్ళని పెట్టాడు. అయితే దేవుడు ఒకటే ఒకటి చెప్పాడు, ఆ మంచి చెడు ఇస్తున్న, జ్ఞానం ఇస్తున్న ఆ వృక్ష ఫలము తినద్దు, మిగతా ఎంత తిను అది మాత్రం ముట్టొద్దు అంటే ఆ యొక్క